పిహెచ్డీ చేస్తున్నాను. యాక్చువల్గా 2001లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన GO16లో వ్యవసాయ విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం క్వాలిటీ పీపుల్ మాత్రమే ఏఈఓలుగా ఏఓలుగా ఏడిఎల్గా జెడిఎల్గా ప్రమోట్ అయ్యే అర్హత ఉంది. కానీ ఇప్పుడు తెచ్చిన GO64 వల్ల ఎవరైనా సరే ఎలిజిబుల్, అంటే ఐకార్ లేదు నాన్ ఐకార్ లేదు ఎవరైనా ఎలిజిబుల్. అంటే నేను ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్ పెట్టుకొని నేను కూడా ఒక ఫేక్ సర్టిఫికేట్ తెచ్చుకొని నేను కూడా జాయిన్ అవ్వచ్చు. అంటే దెర్ ఈజ్ నో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ GO64. సో మేము GO64ని క్యాన్సిల్ చేయాలని కోరుకుంటున్నాను. మైసెల్ఫ్ ప్రవీణ్ కుమార్ అండి, పిహెచ్డీ స్కాలర్, అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల. ఇప్పుడు ఇదే GO16 అనేది పక్క రాష్ట్రాలైన మన తెలంగాణలో ఇంకా స్టిల్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. కర్ణాటక తమిళనాడులో కూడా ఇంకా అదే క్వాలిటీ స్టాండర్డ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు అంత అత్యవసరంగా GO64 గురించి స్ట్రెస్ చేయాల్సిన అవసరం ఏంటి, తీసుకురావాల్సిన అవసరం ఏంటి? దీనివల్ల మాకు ఎంతో భవిష్యత్తు అనేది అంధకారంగా అవుతా ఉంది. నా పేరు రవీంద్రనాథ్, నేను అగ్రికల్చర్ కాలేజ్ బాపట్లలో ఎంఎస్సీ చదువుతున్నాను. నాకు అగ్రికల్చర్ బీఎస్సీలో 6 గోల్డ్ మెడల్ వచ్చాయి, కానీ నాకు ఇంతవరకు ప్రభుత్వం తరఫున ఎటువంటి ఉద్యోగం లేదు. ఈ GO64 వస్తే నకిలీ కాలేజీలు పెరిగిపోయి, నకిలీ సర్టిఫికేట్లు పెరిగిపోయి, నకిలీ వ్యవసాయ అధికారులు పెరిగిపోతే మాలాంటి అర్హులైన కష్టపడి ఎంసెట్లో 3000-4000 ర్యాంకు తెచ్చుకుని ఇంత కష్టపడి ఈ ఎంసెట్ ఎగ్జామ్ రాసి 4 సంవత్సరాలు డిగ్రీ చదివిన మాకు విలువ లేకుండా పోతుంది. మేము ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రశ్న చేస్తున్నాను. అనిల్ కుమార్, పిహెచ్డి, ఎంటమాలజీ డిపార్ట్మెంట్, ఏజీ కాలేజ్ బాపట్ల. సార్, ఇప్పుడు మన GO64 వల్ల విద్యార్థులకి చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు సార్ ఫ్యూచర్లో. ఎందుకంటే GO64 వల్ల ఇప్పటివరకు మనకి అసలు వ్యవసాయ రిక్రూట్మెంట్ అనేది తక్కువ ఉంది. ఇప్పుడు GO64 ఇస్తే నాన్ ఐకార్ వాళ్ళు, మిగతా స్టేట్ యూనివర్సిటీ వాళ్ళు అందరూ వచ్చి జాయిన్ అవుతారు. ఇప్పుడు నాన్ ఐకార్ వాళ్ళకి మేము వ్యతిరేకత కాదు సార్, వాళ్ళు వచ్చి జాయిన్ అయినా పర్వాలేదు. కాకపోతే వాళ్ళు వేరే బోగస్ సర్టిఫికేట్లు తెచ్చి జాయిన్ అవుతారు సార్. మేము కష్టపడిన దానికి మాకు వాల్యూ ఉండదు సార్. వాళ్ళు తెచ్చి చదువు కొనుక్కుని వస్తారు సార్, మేము చదువుకుని వస్తాం సార్, అదే తేడా. అందుకు మాకు ఈ GO64 మాత్రం గ్యారంటీగా క్యాన్సిల్ అవ్వాల్సిందే సార్, లేకపోతే మాకు చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి సార్. పేరు వాణి, నేను ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఈ GO64 వల్ల చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మేము అగ్రికల్చర్ కాలేజ్ అంటే మా కాలేజ్లో 300 ఎకరాలు ఉంటాయి, కానీ ఫేక్ సర్టిఫికేట్ సంపాదించే వాళ్ళందరూ కేవలం ఒక బిల్డింగ్లో అంటే ఒకే ఒక ఫ్లోర్లో ఈ సర్టిఫికేట్లు కొనుక్కోగలరు. అలాంటప్పుడు మేము ఎంసెట్ చదివి ఇలా పిహెచ్డీలు చేయడం వల్ల ఉపయోగం ఏం లేదు. కాబట్టి మాకు తొందరగా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. దాదాపు GO16 2000 సంవత్సరంలో ఇచ్చారు, కానీ ఇప్పుడు 2017 సంవత్సరంలో దాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వానికి? ఎందుకంటే ఈ నకిలీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదోన్నతులు పొందడానికే ఈ జీవో తెచ్చారు. కాబట్టి దానివల్ల వాళ్ళు మిగతా నెక్స్ట్ వచ్చే పరిణామాలు వాళ్ళు గుర్తించలేకపోయారు. దానివల్ల మిగతా విద్యార్థులు చాలా తీవ్రంగా నష్టపోతారు. చాలా ప్రైవేట్ కాలేజీలు వచ్చేసి అసలు నిరుద్యోగ సమస్య అనేది ఎక్కువైపోతుంది. అలాగే ఇప్పుడు ఎట్లా బీటెక్ లో ప్రైవేట్ కాలేజీలు వచ్చేసాయో అలాగే తీవ్రంగా అగ్రికల్చర్ కూడా కాలేజెస్ వచ్చేసి విద్యార్థులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుంది. కాబట్టి మేము వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, GO64 మాకు రద్దు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మేము అందరినీ జనసేన పార్టీ మద్దతు కోరుతూ ఈ GO64 రద్దు చేయాలని మా పవన్ కళ్యాణ్ సార్ గారిని కోరుతున్నాం. బీఎస్సీ సెకండ్ ఇయర్ ఎస్వి యూనివర్సిటీ అగ్రికల్చర్ కాలేజ్ చదువుతున్నాను. మొత్తానికి మా విద్యార్థుల నుంచి విన్నపం ఏంటంటే ఈ GO64ని వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే మా క్వాలిటీ ఉన్న స్టూడెంట్స్కి నష్టమే, అర్హత లేని ఆఫీసర్లు కూడా దీనిలో కాబోయే రోజుల్లో రావచ్చు, అండ్ రైతాంగానికి నష్టమే. సో టోటల్గా మన టోటల్ ఫార్మింగ్ కమ్యూనిటీకే, మొత్తం మన రాష్ట్రానికే ఒక పెద్ద లాస్ అని నేను చెప్పుకోదలుచుకుంటున్నాను. ఈశ్వర్ రెడ్డి, నేను అగ్రికల్చర్ కాలేజ్ మహానంద నుంచి వచ్చాను. నేను 3rd ఇయర్ బీఎస్సీ చదువుతున్నాను. ఈరోజు మనం రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు చూస్తున్నాము. ఈ జీవో కానీ పాస్ అయిందంటే రేపొద్దున ఫ్యూచర్లో కష్టపడి చదివిన మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎందరో పేద విద్యార్థుల ఆత్మహత్యలు చూస్తాము. కావున ఈ ఇంత తీవ్రంగా ఉంది ఈ జీవో, కొన్ని వేల మంది స్టూడెంట్స్ చావు కారణం అవ్వబోతుంది. కావున దీన్ని వెంటనే తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరుతూ మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కోరడం జరుగుతుంది. దీని తన వంతు మద్దతుగా మాకు హెల్ప్ చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడిని తెస్తూ మాకు ఇటు పరిస్థితుల్లో ఈ జీవోని తీసుకొని ఎందరో పేద విద్యార్థులకి జీవితాన్ని లేక ఎందరో కుటుంబాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాం. బాపట్ల ఏజీ కాలేజ్లో 3rd ఇయర్ చదువుతున్నాను సార్. నేను మా నాన్న ఆటో డ్రైవర్ సార్. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడితే కానీ ఈ బిఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ రావడానికి ఎంసెట్ రాసి చాలా కష్టపడిచ్చాను సార్. ఇప్పుడు ఈ జీవో తేవడం వల్ల చాలామంది డిగ్రీలు కొనుక్కొని వస్తారు సార్. కొనుక్కొని వచ్చినప్పుడు జాబ్ కూడా కొనుక్కుంటారు సార్ ఖచ్చితంగా. నేను ఈ జీవో కానీ పాస్ అయితే ఫ్యూచర్లో మా నాన్నగారు కానీ మా కంప్లీట్ ఫ్యామిలీ నా మీద డిపెండ్ అయ్యింది సార్. నాకు జాబ్ రాకపోతే నా ఫ్యామిలీ ఉండదు సార్,
కంప్లీట్ బ్లైండ్ అయిపోతుంది సార్ ఫ్యామిలీ. ఖచ్చితంగా జీవో క్యాన్సిల్ అవ్వాలి సార్. ఈరోజు మీ దగ్గరకు రావడం కానీ రావడానికి మీరు కలిసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇప్పటివరకు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదు. వితిన్ అవర్స్లో మాకు రెస్పాన్స్ వచ్చింది, దానికి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. ఈ జీవో కూడా ఖచ్చితంగా క్యాన్సిల్ అయ్యి మాలాంటి విద్యార్థులకి, పేద విద్యార్థులకి జీవితాన్ని ప్రసాదించాల్సిందిగా కోరుకుంటున్నాను. కదిరిబాబులో అగ్రికల్చర్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్లో చదువుతున్నాను సార్. మా మెయిన్ అగ్రికల్చర్ చదువుతుంది అనుకుంటే ఐకర్ రెగ్యులేషన్ ఉందని మా పేరెంట్స్ ఎంత ఫీజు గవర్నమెంట్ ఫీజు ఎంత పెట్టినా కూడా ఐకర్ కోసం చదివి చేర్పించారు సార్. దాంట్లో ఇప్పుడు ఈ జీవో 64 వచ్చింది. జీవో 64 ఎందుకు వచ్చిందంటే జీవో 64లో ఏముంది, ఈ ఐకార్ స్టూడెంట్స్కి నాన్ ఐకార్ స్టూడెంట్స్కి రెండు ఇద్దరికి ఈక్వల్ ప్రిఫరెన్స్ అంటే అప్పుడు మేము ఇన్ని డబ్బులు కట్టి దాంట్లో చదివి ఎందుకు వేస్ట్ సార్. మేము మామూలు గవర్నమెంట్ ఫీజు 25,000 సార్ సెమిస్టర్కి. మా ప్రైవేట్కి ప్రతి సెమ్కి ఫీజు 116,000 సార్. గవర్నమెంట్ ఫీజు 116,000 సార్. మాకు మొత్తం ఈ 4 ఇయర్ సైకిల్కు ఖచ్చితంగా 10 లక్షలు అవుతుంది సార్. ఇదే ఈ జీవో 64 పాస్ అయ్యి అది అట్లే ఉందంటే అప్పుడు వాళ్ళు 4 లక్షలు పెట్టి సర్టిఫికేట్ కొనుక్కొని వచ్చి మేము 10 లక్షలు పెట్టి చదివి ఇద్దరు సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు ఇంకా మేము 8 లక్షలు పెట్టి చదవడమే ఉంది సార్. దేశానికి వెన్నుముక రైతు అంటారు. అలాంటి రైతుకు సలహాదారు సలహా ఇచ్చి ఒక అధికారి నకిలీ అయితే అప్పుడు వ్యవసాయం ఎలా బాగుపడుతుందని నేను గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాను. ఈ మధ్య చూస్తున్నాం నకిలీ విత్తనాలు ఎక్కువైపోతున్నాయి, నకిలీ ఎరువులు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు నకిలీ అధికారులే ఎక్కువైపోతుంటే ఇంకా నకిలీ విత్తనాలు ఎందుకు ఎక్కువ కావు, రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరగవు? ఇలాంటి రైతుల ఆత్మహత్యలు జరగకుండా ఆగాలంటే సిస్టమ్ బాగుండాలి. ఒక వ్యవస్థ గాడిలో ఉంటేనే ఎప్పుడు కానీ రైతాంగం బాగుపడుతుంది. అలాంటి వ్యవస్థ బాగుపడాలంటే జియో నెంబర్ 64 ఉండవలసిందే. ఈ జియో నెంబర్ 64 వల్ల వ్యవస్థ ఎన్ని విధాలుగా నాశనం వల్ల అన్ని విధాలుగా నాశనం అవుతుందండి. ఒక నాణ్యత అనేది కోల్పోవడానికి జియో నెంబర్ 64 ఒక బయటకు వచ్చింది. ఈ నాణ్యతను దెబ్బతీయడానికి జియో నెంబర్ 64 బయటకు వచ్చిందని నేను ఈ సభకు వెళ్ళాడు. గత 5 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎన్జీ రంగ విశ్వవిద్యాలయ అగ్రికల్చర్ విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. గత 5 రోజులుగా జనసేన దృష్టికి తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా ఇందాక పొద్దున్నే వాళ్ళ సమస్యను వినడం జరిగింది. ఇది నేను 3,000 మంది ఇప్పుడు వచ్చి చదువుతున్న విద్యార్థులు కాకుండా డిగ్రీలు అయిపోయిన 17,000 మంది విద్యార్థుల తరఫున, దాదాపు 20,000 మంది విద్యార్థులతో సంబంధించిన సమస్యగా నేను చూస్తున్నది. అవి వ్యవసాయ అధికారులు, అంటే వీళ్ళ ప్రభావం ఎలా ఉంటుందంటే 1,00,000 ఎకరాలను సాగు చేసే 100,000 మంది రైతులకు అండగా నిలబడేది బావి వ్యవసాయ అధికారుల సమస్యగా చూస్తున్నాను. అంతేగాని ఇది కేవలం నేను విద్యార్థుల సమస్యగా చూడట్లేదు. అతివృష్టి అనావృష్టి ఒకవైపు రుణమారంతో సతమతం అవుతూ రైతులు ఆత్మహత్యలు గురవుతుంటే ఉన్న సమస్యలు చాలా ఉన్నట్టుగా, నాణ్యతా ప్రమాణాలు లేని అధికారులు, నకిలీ పట్టాలు పొందిన అధికారులు వ్యవసాయ శాఖలో ఉండటం రైతుకు మరింత ద్రోహం చేసినట్టు అవుతుంది. ఇక్కడున్న విద్యార్థులు అందరూ ఎంసెట్ పాస్ అయ్యి ప్రైవేటు గవర్నమెంట్ విద్యా కళాశాలల్లో చదువుకుంటూ లక్షలు, ఒకవైపు ప్రైవేట్ కళాశాలలో లక్షలు డబ్బులు ఇచ్చేసి చదువుతూ విపరీతమైన కష్టాలతో వాళ్ళు చదివి ఇలాంటి నాణ్యత ప్రమాణాలతో ముందుకెళ్తున్న సమయంలో ఎట్లాంటి ఇలా ఫేక్ సర్టిఫికేట్స్ తోటి, ముఖ్యంగా దాదాపు 8,000 మంది ఉత్తరప్రదేశ్ నుంచి నకిలీ పట్టాలు పొంది రకరకాల దేశం చాలా రకాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేరిపోయారని ఈ మధ్యన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఉత్తరప్రదేశ్ పోలీసు చెప్తా ఉన్నారు. దాంట్లో కొన్ని 100 మంది ఈ వ్యవసాయ శాఖలో ఉన్నారని కూడా ఈ మధ్యనే పేపర్స్లో మీడియాలో కూడా వచ్చింది. ఇక్కడ ఉన్న విద్యార్థులు చెప్పేది ఏంటంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అలాంటి వాళ్ళు నకిలీ పట్టాలు పొందిన చాలామంది వ్యవసాయ శాఖలో ఉన్నారు. వాళ్ళందరూ మాలాగా కష్టపడి చదివి ఎంసెట్ పాస్ అయ్యి మా అందరికీ ఉద్యోగాలు, మా భవిష్యత్తుకి వీళ్ళు గండి కొడతారు. మా భవిష్యత్తు గండి కొట్టడమే కాదు, ఫ్యూచర్లో ఉన్న అంటే రైతులకు అండగా నిలబడాల్సిన సరైన వాళ్ళకి ప్రమాణాలతో ఇవ్వాల్సిన సలహాలు అని ఇవ్వకుండా, ఏమాత్రం చదవకుండా వీటన్నిటి వల్ల రైతుకి మరింతగా రైతు జీవితాలతో చిన్నాభిన్నం అయిపోతుంది. ఇలాంటి నాణ్యత ప్రమాణాలు లేని వాళ్ళు ఈ వ్యవసాయ శాఖలు ఉండటం వల్ల వీటన్నిటినీ ఎట్లాగే నిరోధించాలని చెప్పి వీళ్ళు గత 5 రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు. వరుసగా ఈ సమస్య 2000లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జియో 16 విడుదల చేశారు. ఆ జియో 16 ప్రకారం ఏంటంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థ ప్రకారం
దాని గుర్తింపు పొందిన కళాశాలల విద్యార్థులనే దాంట్లో వ్యవసాయ శాఖలో తీసుకోవాలన్నది వాళ్ళు చెప్పే ఇది. అలా కాకుండా కొత్తగా ఇప్పుడు ఒకవైపు తెలంగాణలోను పక్క తోటి రాష్ట్రం పక్క రాష్ట్రమైన తెలంగాణలో తమిళనాడు కర్ణాటకలో కూడా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థ చెప్పే ప్రకారమే దాంట్లో గుర్తింపు పొందిన విద్యార్థులని తీసుకోవాలి అనేది చెప్పే ఉంది. అలా కాకుండా ఇంకోవైపు ఎట్లా ఉందంటే కొత్తగా జియో 64 అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ గుర్తింపు అవసరం లేని కళాశాల నుంచి కూడా విద్యార్థులను తీసుకోవచ్చు, వాళ్ళ ఉద్యోగాలకి మిగతా ఎలాంటి వాళ్ళని అర్హులు అని చెప్పేసి చెప్పడం వల్ల జరుగుతున్న నష్టం ఏంటంటే ఎంసెట్ పాస్ అయ్యి అన్ని రకాలుగా కష్ట నష్టాలు పొందిన వచ్చిన విద్యార్థులకు చాలా తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఇది ఆందోళనని వాళ్ళు విద్యార్థులు గత 25 రోజులుగా చేస్తున్నప్పుడు అధికారుల దృష్టికి కానీ ఎందుకు వెళ్ళలేకపోయింది? అసలు కొత్తగా మిగతా రాష్ట్రాలన్నీ జియో 16 కంటిన్యూ చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జియో 64 విడుదల చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి కారణాలు ఏంటి? ఒకవేళ ఇంత తీవ్రమైన నష్టం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం దీనికి సరైన రీతిలో స్పందించకపోతే ఇది మరింత ఉధృతంగా వెళ్ళేది వాళ్ళకి, అది సరైన రీతిలో వాళ్ళకి న్యాయం జరిగినప్పుడు అది వాళ్ళు ముందు ముందు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చినప్పుడు దానికి కారణం ప్రభుత్వాలు అవుతాయి కానీ విద్యార్థులు అవ్వరు. అందుకే నా విన్నపం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ దయచేసి అగ్రికల్చరల్ యూనివర్సిటీ విద్యార్థుల సమస్యని మీ దృష్టికి తీసుకొస్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నాను, దయచేసి వీటిని సహృదయంతో సానుకూలతో వీటిని మీరు ఒక పరిష్కార దిశగా మీరు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను. ఒకవేళ మీకు అలాంటి న్యాయం జరిగిన పక్షంలో మీకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. మనస్ఫూర్తిగా